ప్రజల దగ్గరికి రారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాలకు పోరు, లేకపోతే కరోనా వస్తే అబ్బా ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చిందో ఏమొచ్చిందో వాడికి ఏమైనా దోచుకున్న దాన్ని సాయం చేయడానికి ఈ డబ్బులో నుంచి ఒక రూపాయి తీరు. కానీ జుమ్ముల్లో మాత్రం విమర్శించుకుంటూ జుమ్ముకు వచ్చి జుమ్ పార్టీకి తయారైంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాదు. ఈ రకంగా ఆయన వచ్చి నేను వ్యవస్థలు బాగు చేశాను, వ్యవస్థలు నేను ఏం ఇవ్వగల వ్యవస్థ ఏం చేశాడు, వ్యవస్థను భ్రష్టు పెట్టించాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం. ఇవాళ ఈ ఎల్జీ పర్మిషన్ జరిగిన ఇన్సిడెంట్ ఇది చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. దీన్నే కానీ ఆయన ఆయన ఏమైనా అయితే పడి దాన్ని ఎంత బ్లోప్ చేసి ఎంత అవినీతి జరిగిపోయి ఎంత దోపిడీ జరిగిపోయి ఓ ఈయన లేకపోతే ఏదో అయిపోయినట్టు అని ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు చక్కగా క్షుణ్ణంగా ఏ ఒకరికి ఇబ్బంది లేకుండా అధికారులకు ఎక్కడికక్కడ మా సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వివరణలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు వచ్చి ఇబ్బంది ప్రజలకి ఏ విధమైన నష్టం జరగకుండా వాళ్ళని చూసుకుంటూ, ఎందుకంటే మనం డైరెక్షన్ ఇవ్వాలి, ఎవరు ఎవరు చేయవలసిన పని వారు చేయాలి, ఎవరు ఇవ్వాల్సిన డైరెక్షన్ ఇవ్వాలి అన్ని ఇవ్వాలి. ఆ రకంగా 5 రోజుల్లో సమస్యకి పూర్తిగా నార్మల్ స్థితి తీసుకొచ్చే పరిస్థితి అయిపోయింది. ఇదే తెలుగుదేశం పార్టీ ఉంటే 50 రోజులు పెట్టేది ఆడావిడికి. ఎందుకంటే వాళ్ళకి కావలసిన పబ్లిసిటీ, అక్కడ ప్రజలు అక్కడ ప్రాణాలు అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళ బాధలు వాళ్ళ తాలూకు ఇది కాదు, వాళ్ళకి కావాల్సింది ఈ కార్యక్రమం చూసేవారు. కానీ ఈ మా పార్టీ అలా కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం కాదు, పబ్లిసిటీ కాదు, రిజల్ట్ కావాలి. ఏం జరిగింది నేను చెప్పాను ఈరోజు, రేపు ఏం జరిగింది, ఎన్ని గంటల్లో టైం, గంటలు నిమిషాలు రోజు టైం బౌండ్లో జరగాలని చెప్పిన ఆయన ఆలోచన ఇది. ఆ టైం బౌండ్లోనే అధికారులంతా కార్యక్రమాలు చేసుకెళ్తారు. ఇవాళ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ కరోనా వచ్చింది, కరోనా గురించి మొదటి నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒకటే, మనం వాస్తవంగా చూస్తుంటుంటే ప్రపంచం అంతా కూడా ఒకసారి పరిశీలన చేస్తే, దేశమంతా కూడా పరిశీలన చేస్తే ఈ కరోనా బాధతో పాటు మనం సహజీవనం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయని దేవమని చెప్పారు. అంటే ఆయన కొద్దిగా అందరితో 10 మందితో మాట్లాడి 10 మంది తాలూకు ఆలోచనలు తీసుకొని ఒకసారి ప్రపంచ తాలూకు సినిమా అంతా ఆలోచన చేసుకొని దేశంతో పరిస్థితి తెలుసుకొని ఆయన మాట్లాడిన మాట్లాడితే ఏ రకంగా మాట్లాడేది అందరూ కలిపి రాస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు అందరూ ఎంత కరోనాని ఎంత ఈజీగా చూస్తున్నారు, ఎంత డైల్యూట్ చేసి వాటి సహజం చేయాలని మాట్లాడుతున్నారు అని అంటారు. మరి ఇవాళ దేశంలో అందరు ముఖ్యమంత్రులు అదే మాట చెప్తున్నారు, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి అదే మాట చెప్తున్నాడు, చెప్పారా లేదా? అంటే దాన్ని బట్టి చూస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు అనుకోక ఏం తెలియదు, ఏం ఆలోచిస్తుంది, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు మాట్లాడినా దాంట్లో నుంచి పెద్ద బాలశిక్షణ ఇది శంకరనారాయణ డిక్షనరీ పురం ఉండేది కదా, మన డిక్షనరీలో ఆ డిక్షనరీ తీసుకొచ్చి దాంట్లో అర్థాలు చెరువులు పొలవులు అక్షరాలు పొలులు కామాలు పునిష్టాపులు అన్ని ఎదిగి ఏదో విధంగా ఆయనలోను తప్పు పట్టి ఆయన కించిపరిచేలాగా ఆయన నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన ఇవాళ కనిపిస్తుంది తప్ప విషయం కనిపించట్లే. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.